కామన్ గా విమర్శించే కొన్ని మాటలు రెండు చోట్ల ఓడిపోయాడు 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 అరే ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చాడంటే గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటాడు రికార్డులు కొల్లగొట్టడానికో ఆస్తులు కూడబెట్టడానికో సినిమాలు ఒప్పుకునే వాళ్ళని మీరు చూసుంటారు కానీ కౌలు రైతుల కష్టాన్ని తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజెంట్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా నాకు తెలిసి ఈ స్టేజ్ మీద మిగతా నాయకుల కంటే తక్కువే ఉంటుంది ఎందుకంటే వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్లడమే కానీ డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకు లేదు డబ్బు మీద ఆసక్తి లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఖర్చు పెడతాడు అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు ఏమయ్యా మీకు ఈ శాఖ ఆ శాఖ ఈ శాఖ ఇన్ని పేర్లు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ అని కూడా పెట్టుకోండి పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి శాఖల పరువు తీస్తున్నారు మీకు మీ శాఖ గురించి ఒక్క పది నిమిషాలు చెప్పమంటే పదో సెకండ్లోనే దొరికిపోతారు మీరు నాకు ఈజీగా తెలుసు అది వారాహి బండి ఆ యాత్ర ఆపేస్తారంటే ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు అప్పుడు ఖచ్చితంగా మీరు కాశీ యాత్రే అది ఫిక్స్ అవ్వండి జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనానిగా ఉన్నాడు మీరు మరీ ఎక్కువ విసిగిస్తే వీరమల్లు బయటకు వస్తాడు ఇక మీ ఊహ ఇంకా ఏం మాట్లాడతారు ప్యాకేజీ అరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ డబ్బుకు లొంగ్రా మీ ఇష్టం మీరేమనుకుంటే అది ఇంకోటి ఏంటి దత్తపుత్రుడు దత్తపుత్రుడు ఓకే ఏ నోటితో అయితే మీరు దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీ పుత్రుడు అని అనిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు చూడండి మీరు చూస్తారు ప్రపంచంలో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామని మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతీసేలా మాట్లాడారా ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు చూసుకోండి ఇంకోటేంటి నిలకడలేని రాజకీయం మీరేమో బిజినెస్లు చేసుకుంటూ రాజకీయాలు చేయవచ్చు ఏ బిజినెస్లు లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా ఎవరిది నిలకడలేని రాజకీయం టేబుల్ మీద భారతదేశం బొమ్మ పెట్టి టేబుల్ కింద బారెడ్డి చేయి పెట్టి లంచాలు దండుకునే మీది నిలకడలేని రాజకీయం అభివృద్ధి పనుల గురించి మాట్లాడిన ప్రెస్ బీట్ లో అమరాభూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం అసలు నూట యాభై ఒక్క మంది ఒక్కడి ముందు ఆ నిజాయితీని తట్టుకోలేక భయపడడం రాజకీయం కాదు తెలుసుకోండి అందుకే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిది నిలకడలేని రాజకీయం కాదు నికార్సైన రాజకీయం ఇప్పుడు చెప్తున్నా ఇంకా అంటారు ఎందుకు జనసేనలో ఏంటి అంత కోపం వస్తుంది ఏమన్నంటే రాదా మీ ఇంటికి ఆయన పెళ్లికి వస్తే మీకు గౌరవంగా ఉంటదనుకునే మీరు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే కోపం రాదా ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలని డోరు దగ్గర నిలబడి లేదు ఆయనే నాతో ఫోటో దిగాడంటే కోపం రాదా హెలికాప్టర్ ఎక్కి వెళ్లే లోపు ఆయన పక్కన ఏదో ఒక మూలం నుంచుంటే పేపర్లో మన ఫోజు కూడా పడిద్ది అని ఆయన ముందే ఫోజు కొడితే కోపం రాదా వస్తుంది ఓటు హక్కున్న ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది గెలిచిన ప్రతి నాయకుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలా కాదు నేను గెలిచాను ఎక్కేస్తా తొక్కేస్తా అంటే ఇదిగో ఇలా మనసులో ఉన్న అన్ని గక్కేస్తా రెండు వేల ఇరవై నాలుగులో గాజు గ్లాసు మీద నొక్కేస్తా మీ ఇష్టం అప్పుడు ఇంకోటి కుల పిచ్చి ఆయన ఒక కులాన్ని వెనకుండి నడిపే వ్యక్తి కాదు అన్ని కులాలని ముందుండి నడిపించాలనుకునే వ్యక్తి నన్ను కన్న నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్న అలాంటి నిజాయితీ గల నిస్వార్థం కల నీతివంతుడైన రాజకీయ నాయకుడిని చూడలేరు ఎవడో పిల్లపిత్రేగాడు పెద్ద పిత్రే కాదు ఎవడో పది మంది తిడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం సో ఈరోజు కల్చరల్ ఈవెంట్స్ నేను చేసినప్పుడు మొన్న వన్ మంత్ అందరూ అదే అన్నారు పాత ఆర్టిస్టులు ఇప్పుడు పిల్లలకైతే ఓకే యూత్ ఫెస్టివల్స్ ఉంటాయి నేషనల్స్కి వెళ్తారు వాళ్ళు వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్తో వాళ్ళు కాంపిటీషన్స్కి వెళ్తారు కానీ రియల్ కళాకారులు ఎవరైతే పాత తరం ఉంటారో వాళ్ళకి ఇప్పుడు పని తక్కువైపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే పని చేసుకోలేకుండా ఉన్నారు సో వాళ్ళందరికీ మనం కాంపిటీషన్స్ పెట్టి అప్పటికప్పుడు ప్రైజ్ మనీ ఇచ్చి ఆపేయట్లేదు దాంట్లో ఉన్న టాలెంట్ని మనం తీసుకొని ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళని నేను పంపిస్తున్నాను అలాగే భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని ఇలా ఫెస్టివల్స్ కానీ మీటింగ్స్ కానీ అన్నిట్లో కూడా ఆ కళారూపాలని అంటే మన కల్చర్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాన్ని ఒక డేటాను తీసుకొని మేము చేస్తున్నాం అది మామూలు అండి కాయలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు మనం ఎక్కడ కొడతాము కాయలు లేని చెట్టుకు రాయిం కదా మామిడికాయో జాంకాయో లేదా నేరడి పండు ఫుల్గా ఉంటేనే కదా రాయేసి కొట్టి లాక్కుంటాం సో పొలిటికల్ అజ్ఞానులు పొలిటికల్ జోకర్స్ మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు మీరు ఒక్కసారి యూట్యూబ్ కొట్టండి నా గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా కూడా రక్తం కారుతుంది వాళ్ళ ముక్కుల్లో చెవుల్లో కూడా అంత వల్గర్గా అంత చండాలంగా పెట్టడం అనేది చాలామంది చేస్తుంటారు అది నాకు ఎలా తెలుసు అంటే నాకు ఎవడో ఒకటి పంపిస్తారు అమ్మ నీ గురించి ఇలా చేశారు వాడిని కొట్టేయాలి నరికేయాలి పొడి చేయాలి అంటారు నేను చెప్పాను వాడు ఒక అమ్మ అబ్బాకి పుడితే అట్లా రాయడయ్యా వాడి మమ్మీ డాడీ కరెక్ట్గా లేదు కాబట్టి వాడి ఫ్రస్ట్రేషన్ మన మీదే చూపిస్తాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు వదిలే అని చెప్తాను లేకపోతే అసలు ఎట్లా తయారయ్యారంటే పొలిటికల్ అనేది స్ట్రైట్ అవే పాలిటిక్స్ ఉండాలి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా ప్రజలకి నువ్వు చెప్పిన మేనిఫెస్టో కానీ నేను చెప్పిన మేనిఫెస్టో లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసి మెప్పించు లేదా మేము వచ్చినప్పుడు మేము చేసి మెప్పిస్తాం అంతే అంతేగాని వల్లగర్గా మాట్లాడటం వల్ల అబద్ధాలు చెప్పడం వల్ల ఏమొస్తుంది సర్వేస్ వాళ్ళు ఎంత వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదేముంది మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాము ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాతే మాకేసారు ఊరికే ఎవరు వేయరు ఊరికేసులో ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాగాలైతే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను బాబుమోహన్ గారు గెలిచారు కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు కాబట్టి స్టేజీ లెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకనైపోతారు ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్తో అంతే ప్రతిపక్షాలు నేనా యాక్చువల్గా నేను చాలా ఇంట్రెస్ట్గా వెళ్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి ఎందుకంటే బాలయబాబు గారు నేను సెవెన్ మూవీస్ చేసాం అది హిట్ కాంబినేషన్ కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఆయన అన్స్టాపబుల్ చేసిన తర్వాత అది చూశాక నాకు ఇంకా ఆ షోకి వెళ్ళాలనిపించలేదు ఎందుకంటే మా అందరికీ దైవం ఎన్టీఆర్ గారు సావిత్రి గారు సో అలాంటి ఎన్టీఆర్ గారిని ఫూల్ని చేసే విధంగా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడటం కరెక్టు ఎన్టీఆర్ రాంగ్ ఎన్టీఆర్ మంచోడు కాదు అందుకే ఆయన్ని దించేసాము అని వాళ్ళ బావకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు బావ వెన్నుపోటు పొడిచి చంపేస్తే చూస్తూ ఉన్న బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నని చంపేసే విధంగా